Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తరిమి కొట్టారు 23 సీట్లకే ఆయన ఎలా పరిమితం చేశారో మనం కళ్ళారా చూసాం అండ్ చిత్తూరు జిల్లాలో మరి ఒక్క నియోజకవర్గంలో అది చంద్రబాబు నాయుడు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచి మరి ఏ విధంగా టీడీపీ నాయకుల్ని ఓడగొట్టారో మనం చూసాం కానీ ఇప్పుడు కుప్పంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ తో కుప్పం నుంచి కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన ప్రజలకి హృదయానికి ఎంత హత్తుకుపోయిందో మనం అర్థం చేసుకోవాలి ఇదేమి పట్టించుకోకుండా తన పచ్చ ఛానల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతున్నారో అదే నిజం అనుకొని చంద్రబాబు నాయుడు నిన్న వైజాగ్ కూడా వెళ్లి జగన్ ఏం పీకాడు అని మాట్లాడాడు ఈ రోజు ఆయనకు అర్థమవుతుంది కుప్పం నుంచి ఆయన్ని పీకి పడేశారని చెప్పి ఇప్పటికైనా ఆయన పెద్దరికాన్ని కాపాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పరిపాలనకి మద్దతు ఇస్తే ఆయన గౌరవం నిలబడుతుంది కానీ ఈ విధంగా పిచ్చి మాటలతో జూమ్ కెమెరాల్లో జూమ్ డాన్స్ వేసుకుంటూ తన పచ్చ ఛానల్లో దిగజారుడు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఆ 23 సీట్లు కూడా ఒక సీట్కే పరిమితం అవుతుందని కూడా ఆయన తెలియజేసుకుంటున్నా సో ఈ రోజు చంద్రబాబు నాయుడు బలం ఏంటో ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా అర్థమైంది అండ్ కుప్పంలో కూడా ఆయన స్థానం ఏంటో అర్థమైంది అంటే కుప్పం ప్రజలు కూడా విసిగిపోయి ఇక నువ్వు మనోడితో ఆడుకునే సమయం వచ్చింది నీ మనోడికి టైం కేటాయించండి అని చెప్పి తరిమి కొట్టారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపుగా 90% వైఎస్ఆర్సీపీకి మద్దతుగా గెలిచారు అంటేనే చంద్రబాబు నాయుడు ఆయన మాటల్ని ప్రజలు నమ్మటం మానేశారనేది అర్థమవుతుంది సో ఇకనైనా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని తన గౌరవాన్ని కాపాడుకుని తన నోరుని అదుపులో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడికి గౌరవం దక్కుతుంది.